హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతతో పోస్టల్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ అయితే విడుదలకు రంగం సిద్ధమైంది ఫ్రెండ్స్. సో ఇటీవల జరిగినటువంటి జీడిఎస్ నోటిఫికేషన్లో ఎవరైతే అర్హత సాధించలేకపోయారో, ఎవరైతే ఉద్యోగం సాధించలేకపోయారో వారికి మంచి అవకాశంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి జీడిఎస్ నోటిఫికేషన్లో సో అందులో మెరిట్ బేసిస్ పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, పదవ తరగతి మెరిట్ బేస్ చేసుకొని. కానీ ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లో పదవ తరగతి ఇంటర్ అర్హతతో సో వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా, మార్కుల ఆధారంగా మనకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి. సో వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇదే విధంగా మనము లేటెస్ట్ జాబ్ అలర్ట్స్ని అందచేయడం జరుగుతుంది. సో మీరు డైలీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా పీడిఎఫ్ మెటీరియల్, అన్ని పొడి పరీక్షలకు ఉపయోగపడే విధంగా మెటీరియల్, అంతేకాకుండా జాబ్ అలర్ట్స్, డైలీ న్యూస్ పేపర్ కూడా అందచేయడం జరుగుతుంది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ కావచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సో ఫ్రెండ్స్, తపాలా శాఖలో త్వరలో 2,300 ఉద్యోగాల భర్తీకాను నోటిఫికేషన్ ప్రభుత్వము విడుదల చేయదలుచుకుంది. అయితే ఈ యొక్క తపాలా శాఖ జోన్గా ఉన్నటువంటి పీలేరు ఆర్ఎస్ మెయిన్ న్యూస్ స్టూడియోలో ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. తపాలా శాఖ జోన్ పరిధిలో 2,000 బ్రాంచి పోస్ట్ మాస్టర్లు, 300 పోస్టల్ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లుగా ఆ శాఖ కర్నూలు జోన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టిఎం శ్రీలత పేర్కొన్నారు. మంగళవారం ఈమె పీలేరు గాంధీ వలయం వద్ద ఏర్పాటు చేసిన తపాలా శాఖలో అమలు చేస్తున్న పథకాల మేళను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈమె విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని వికోట, శ్రీకాళహస్తి, కడప జిల్లాలో శంకరాపురము, పులివెందుల, అనంతపురంలలో ప్రధాన పోస్టాఫీసులకు పక్కా భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. సో జీరో అకౌంట్, నూతన ఖాతాలను ఇస్తున్నామని కూడా ఈ విధంగా తెలియచేయడం అయితే జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,300 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పోస్టల్ శాఖలో పేర్కొనడము జరిగింది. సో అతి త్వరలో దీనిపైన నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ కూడా కేవలము 10th ఇంటర్ బేసిస్లోనే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మనము కష్టపడినట్లయితే మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు ఇంటిమేట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అంతేకాకుండా ప్రతిరోజు మనం కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయండి ఫ్రెండ్స్. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్ని అంటే పోటీ పరీక్షలు ఉపయోగపడేటువంటి అన్ని క్లాసెస్ని ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. ఫ్రీగా పీడిఎఫ్ ఫైల్ కూడా అందచేయడం జరుగుతుంది మన ఛానల్ నుండి. సో వాటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.